హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్ తెలుగు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ పన్ను విధానాలను ఎక్కుపెట్టి వైరముత్తు కొడుకు కపిలన్ రాసిన పాటను పాడారు. అందులో పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ పన్ను విధానంతో పాటు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను, ఆ విధానాలకు వ్యతిరేకంగా నటులు రజనీకాంత్, కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను పొందుపరిచారు. ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన ఈ పాట ఇప్పుడు కలకలని రేకెత్తిస్తోంది. దీంతో నటుడు సింబుపై వ్యతిరేకత వ్యక్తమవుతుందని, ఆయనకు బెదిరింపులు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. తనకు ఎవరి నుంచి ఎటువంటి బెదిరింపులు రాలేదని నటుడు సింబు పేర్కొన్నాడు. చర్చనీయాంశ నటుల్లో సింబు ఒకరి చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆ మధ్య బీప్ సాంగ్ పాడి కేసులు కోర్టులు అంటూ తిరిగిన ఈ హీరో తాజాగా అలాంటి వివాదాల్లోనే చిక్కుకున్నాడు. ఈ విషయంపై నటుడు సింబు తన ట్విట్టర్ ద్వారా ఆదివారం వివరణ ఇచ్చాడు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ పన్ను విధానం లాంటి విషయాల్లో ప్రజలకు ఎదుర్కొన్న ఇబ్బందులను పాటలో పొందుపరచామని తెలిపాడు. అయితే ఈ పాటను రాసింది తాను కాదని, ఒక గాయకుడిగా తన బాధ్యతను మాత్రమే తాను నిర్వర్తించామని అన్నాడు. ఈ విషయంలో తనకు ఎలాంటి బెదిరింపులు రాలేదని చెప్పాడు. ఒకవేళ అలాంటివేమైనా వచ్చినా వాటికి తాను భయపడనని అన్నాడు. ప్రజల నుంచి తనకు వ్యతిరేకత వ్యక్తం కాలేదని, అలా ఆ పాట ఎవరి మనసునైనా గాయపరిచినట్లయితే తాను క్షమాపణ కోరుకుంటున్నానని సింబు పేర్కొన్నాడు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బిట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.